నమస్కారం. శ్రీరామ డిజిటల్ వారి సిటీ న్యూస్ కి స్వాగతం. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు లయన్స్ క్లబ్ వైస్ గవర్నర్ రేకులపల్లి విజయ. సుల్తానాబాద్ లోని ఉర్దూ మీడియం స్కూల్ విద్యార్థులకు పెద్దపల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పుస్తకాలు, బ్యాగులు, పెన్సిల్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు బాబురావు, జయపాల్ రెడ్డి, శ్రీవాణి విద్యా సంస్థల చైర్మన్ రేకులపల్లి విజయ్ కుమార్, అజయ్, హకీం, తిరుపతి, సదానందం తదితరులు ఉన్నారు. స్వచ్ఛంద సేవా సంస్థ అయిన లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వేర్ దెర్ ఈజ్ ఏ నీడ్ దెర్ ఈజ్ ఏ లయన్ అనే ఒక నినాదంతో ముందుకెళ్తున్న సందర్భంగా మేము లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఉర్దూ మీడియం స్కూల్లో పిల్లలకు బ్యాగ్స్, బుక్స్ అవసరం ఉన్నాయని గుర్తించి ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇప్పుడు జూన్, జూలై ఎడ్యుకేషనల్ కార్యక్రమాలు జరుగుతుంటాయి కాబట్టి, ఇప్పుడే స్కూల్స్ ప్రారంభం అవుతుంటాయి కాబట్టి దీనికి సంబంధించిన వస్తువులు పిల్లలకు అవసరం ఉన్నాయని గుర్తించి మా డిస్ట్రిక్ట్ 320G కూడా ఇచ్చిన ఫోకస్డ్ యాక్టివిటీ కింద ఈరోజు మేము పిల్లలకి ఇవి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఎక్కడైనా అవసరం ఉంటే మేము లయన్స్ క్లబ్ ద్వారా మాకు సాధ్యమైనంత వరకు సేవా కార్యక్రమాలు చేస్తామని సుల్తానాబాద్ ఉర్దూ మీడియం స్కూల్లో 20,000 పిల్లలకు కావాల్సినటువంటి బుక్స్, పెన్సిల్స్, బ్యాగ్స్ అన్ని సప్లై చేయడం జరిగింది. ఇక ముందు కూడా మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తామని చెప్తున్నాము. బేటీ బచావో బచ్చా పడావో అనేటువంటి సూత్రం దేశంలోనే ఇది ఈ యొక్క జూన్ జూలై నెలలో తీసుకొని ఈ యొక్క ప్రోగ్రామ్ చేయాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం జరిగింది. కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయన్నారు హమాలి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బాలరాజ్. సుల్తానాబాద్ లో పెద్దపల్లి జిల్లా హమాలి ఫెడరేషన్ ప్రథమ మహాసభలు AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి సునీల్ అధ్యక్షతన పద్మనాయక కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మొదట ఎర్ర జెండాలు పట్టుకుని భారీ ర్యాలీ తీశారు. అనంతరం జెండాను ఎగురవేసి బహిరంగ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ కార్మికులు తమ హక్కులను సాధించుకోవాలంటే ఐక్యంగా పోరాటం చేయాలన్నారు. హలో, ఒక్కసారి మీకోసం అమలు చేయమని ఒక పక్క మనం పోరాటాలు ప్రజా సంఘంలో కానీ లేదా ప్రభుత్వం మోడీ గారు 44 కార్మిక చట్టం గోవర్ధన్ గారు ఇంకా వేదిక మీద ఉన్నటువంటి రమేష్ గారిని కథనంగా వస్తుంది. ఇది FCI, ఆ FCI కార్ FCIలో కూడా ఈనాడు దేశం మొత్తంలో దాదాపుగా 100 ఉన్నాయి. దాంట్లో పెట్టినటువంటి నిల్వ చేసినటువంటి ఆహార ధాన్యాలు కేవలం పనిచేసినందుకు, ఇబ్బంది ఇబ్బంది చేసినందుకు అమాలి రేట్లు ఇస్తున్నారు. అది కూడా అక్కడ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి. ఈ తెలంగాణలో మన బతుకులు మారుతాయి, మనకు ఉద్యోగ భరోసా ఉంటుంది, మనం కోరుకున్నటువంటి ప్రభుత్వం వచ్చింది, మన పాలన ఉంటుంది. దాదాపు 60 కానీ ఇదొక మన తెలంగాణ మరి వస్తే మన బతుకులు బాగుపడతాయి అనుకున్న మా తెలంగాణ వచ్చిన తర్వాత పరిస్థితులు మరింత దిగదారినాయి. తెలంగాణ వచ్చింది కానీ ఆ తెలంగాణలో మనకెవ్వరి కూడా పోరాటాలు ఉద్యమాలు చేసి తెలంగాణ సాధించినటువంటి అమరవీరులు ఉన్నారు. అమరవీరులకు ఇక్కడ కూడా గుర్తింపు లేదు, వారి కుటుంబ సభ్యులను ఆదుకున్నటువంటి పరిస్థితి కూడా లేదు. కేవలం ఈరోజు KCR కుటుంబంలోనే కేవలం ఒక 4 మాత్రం ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినాయి. రానటువంటి కోట్లాది మంది ఈనాడు తెలంగాణ వల్ల ఏమైనా లాభం కలుగుతాయనేటువంటి అటు వైపు చూస్తున్నాం. ఊడియం చేసే ప్రభుత్వాలు ఉన్నంతకాలం మన కార్మిక వర్గానికి న్యాయం జరగదు. కాబట్టి కార్మికులు ఐక్యంగా ఉండాలి, పోరాటాలు ఉద్యమాలు చేయాలి.
ఆ ఉద్దేశంతో ఈనాడు కేసీఆర్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తుంది. పౌరుల యొక్క హక్కుల్ని పరిరక్షణ లేదు, ఎవరి మాట అయినటువంటి పరిస్థితి లేదు, తనకి ఇష్టం వచ్చినట్టు పనిచేస్తాడు, తాను ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఏమి కూడా అమలు చేసినటువంటి పరిస్థితి లేదు. కార్మికులు తలుచుకుంటే ఏ ప్రభుత్వాన్ని కూల కొట్టేస్తాడు. మన దగ్గర కార్మికులే మెజార్టీ, మొత్తం ఓటర్స్లో ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తుంది. ఏంది ప్రజా వ్యతిరేక? ఈ రాష్ట్రంలో ఈరోజు రేషన్ డీలర్లు సమ్మె చేస్తున్నారు, 17,200 మంది రేషన్ డీలర్లు ఉన్నారు. వారి ద్వారా 2,75,00,000 మంది వినియోగదారులు ఈనాడు రేషన్ బియ్యం తీసుకుంటున్నారు. ఇది ప్రభుత్వం మనకి ఇస్తున్నటువంటి పుణ్యానికి ఇస్తున్నది కాదు, మనం కట్టే పన్నుల ద్వారా ప్రభుత్వానికి వచ్చిన ఖజానా నుంచి సంవత్సరానికి 2,600 కోట్ల రూపాయలు సబ్సిడీతో ఈ వ్యవస్థ కొనసాగుతుంది. ఉన్నోళ్ళు అయిపోతారు. ఈ విధమైనటువంటి దుష్ట పరిపాలన ఈరోజు కేసీఆర్ గారు చేస్తున్నారు. ఈ ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఏఐటీసీ పోరాటాలు ఉద్యమాలు చేస్తున్నారు. ఇలా ఎలాంటి చట్టం లేక, ఎలాంటి సంక్షేమ సౌకర్యం లేక, ఎలాంటి హక్కులు అమలు కాక ఇలా దినదిన గడ్డం నూరేళ్ళ ఆయుషులాగా ఇలా బ్రతుకు ఈడుస్తూ ఉన్నటువంటి వాళ్ళు కార్మికులు ఎవర్రా అంటే అది అమాయక కార్మికులని చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. రికార్డుగానే డొక్కున్నటువంటి అమాయకులకు ఇలా కూలీలు పెంచమంటే ఇలా పెంచలేనటువంటి ఒక దుర్మార్గ పరిస్థితి ఉంది. మనం ఒక సమరశీల పోరాటాలు భవిష్యత్తులో నిర్వహించడానికి ఈ యొక్క పోరాటాలు కార్యక్రమాలు రూపొందించడానికి ఈ మహాసభ ఉపయోగపడుతుందని చెప్పేసి భావించి ఇలా ఈ సుల్తానాబాద్ పట్టణంలో మహాసభను కష్టమైన అందరికీ ఇలా అసౌకర్యం ఉన్నా ఏదో కొద్దిపాటి సౌకర్యాలు చేసి ఇక్కడ ఈ యొక్క సభను జరుపుకుంటా ఉన్నాం. ఇటువంటి సభల మీద కూడా ఆంక్షలు ఎత్తే, ఇటువంటి సభలు కూడా మరి ఒత్తిళ్లు తీసుకొస్తే మరి రానటువంటి రోజుల్లో బాను లాంటి బంతు లాంటి వాళ్ళు కార్మికులు. ఈ నెల 8న సుల్తానాబాద్ మండలం హైదరాజపల్లిలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ 13వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకుడు నాగేంద్ర శర్మ తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వార్షికోత్సవ వేడుకలను విజయవంతం చేయాలన్నారు. హైదరాజపల్ల గ్రామంలో శ్రీ సీతారామచంద్రస్వామి యొక్క దేవాలయంలో 8వ తారీఖు 7/2018 ఆదివారం రోజున వార్షికోత్సవము. ఈ యొక్క వార్షికోత్సవము 13వ సంవత్సరము. ఈ యొక్క వార్షికోత్సవ సందర్భంగా మన రామచంద్రస్వామి దేవాలయంలో ఉదయము 5:30 స్వామివారి యొక్క అభిషేకము, 8:30 గణపతి పూజా పుణ్యావాచనము, 9:30 శాంతి యొక్క హోమము, 11:00 శాంతి కళ్యాణం జరుగును. కావున భక్తులు అతి పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీ సీతారామచంద్రస్వామి కృపకు పాత్రగలరన్నవి. జై శ్రీమన్నారాయణ. ఈ నెల 4న సుల్తానాబాద్ లోని తహసీల్దార్ ఆఫీసు ముందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగే ధర్నాను విజయవంతం చేయాలన్నారు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యం రమేష్ గౌడ్. మండలంలోని రైతులు, కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వచ్చి విజయవంతం చేయాలన్నారు. రేపు 4/7/2018 రోజున సుల్తానాబాద్ ఎంఆర్ఓ కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే గత కొద్ది నెలలుగా ఊరిగార్డులు సవరణ చేస్తానని చెప్పి ఇప్పటికీ వాటిని అలాగే కొనసాగిస్తూ కొత్త కొత్త తప్పులు దాంట్లో నుంచి బయటికి తీస్తూ కాలయాపన చేస్తున్నారు. ఇప్పుడు రైతులకు లోన్ ఇవ్వాల్సినటువంటి సమయం వచ్చినా కూడా పూర్తి స్థాయిలో వాటిని పూర్తి చేయలేకపోయాడు. అలాగే కౌలు రైతుకు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం లోన్లు ఇచ్చి వాళ్లకు ఎంతో భరోసానిచ్చినటువంటి వాళ్లకు నేడు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వారిని కనీసం లెక్కలోకి కూడా తీసుకోకుండా కౌలు రైతులకు ఎలాంటి రుణాలు కూడా ఇవ్వమని చెప్పి చెప్పడం జరుగుతుంది. కావున ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రేపు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కావున రైతులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు అందరూ
పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాను. ప్రభుత్వ పాలన కాదు ప్రజా పాలన రావాలన్నారు తెలంగాణ జనసమితి రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు జ్యోత్స్న. సుల్తానాబాద్ మండల కేంద్రానికి చెందిన టీజేఎస్ నాయకుడు ఏగోలపు సదయ్య సుజాత నివాసంలో పలువురు మహిళలు తెలంగాణ జనసమితి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీజేఎస్ పార్టీ రోజు రోజుకి బలంగా తయారవుతుందని అన్నారు. అన్ని వర్గాల ప్రజలు పార్టీని ఆదరిస్తున్నారని, టీఆర్ఎస్ కుటుంబ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. మద్యం వల్లే అనేక అనర్థాలు జరుగుతున్నాయని, రాష్ట్రంలో మద్యపాన నిషేధం విధించాలని, దానికి సంబంధించిన కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని అన్నారు. పార్టీ రోజు రోజుకి బలంగా మారుతుంది. దీనికి కారణం అనేది ఒకటే, ఏదైతే కుటుంబ పాలన, ఏదైతే రాక్షస పాలన మన రాష్ట్రంలో జరుగుతుందో దాన్ని ఆపాలి, దాని నుంచి మన రాష్ట్రాన్ని విముక్తం చేయాలనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో ప్రొఫెసర్ కోదండరాం గారి నాయకత్వంలో తెలంగాణ జనసమితి ఏర్పడింది. దాన్ని మేము అందరం కూడా బలంగా ముందరికి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నాం. ఇవాటి రోజున జనాల్లో మేము వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కూడా ప్రతి ఒక్క చోట కూడా ఒకటే స్పందన ఉంది. 4 ఏళ్ల నుంచి కూడా మాకు ఏం వాళ్ళు చెప్తున్నదే తప్పించి ఏం చేస్తున్నది లేదు. ఇప్పటి వరకు కూడా ప్రజలకి అందింది ఏది లేదు. ఆయనకి ఏదైతే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రాత్రిపూట ఏదైతే కలల్లో వస్తాయో అవి పొద్దునే లేస్తాడు, ఇమ్మీడియట్గా ఎవరినో పిలుస్తాడు, ఇంకో ఈ పథకం అనౌన్స్ చేయి అంటాడు. పథకాలు ప్రతి పథకం అనౌన్స్మెంట్ల వరకే ఉంది తప్పించి ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఇంప్లిమెంటేషన్ కాలేదు. అది అడిగిన ప్రతిసారి కూడా ఏ సంఘాలు అయితే అడుగుతున్నాయో ఆ సంఘాలు అన్నింటినీ అణగదొక్కుతున్నారు. ఏ విధమైనటువంటి ఒక మాట అనేది మాట్లాడే స్వేచ్ఛ ప్రజలకు లేకుండా పోయింది. ప్రభుత్వ పాలన అనేది మాని ప్రజా పాలన రావాలి అనే ఉద్దేశంతో ప్రొఫెసర్ కోదండరాం గారి నాయకత్వంలో ఇవాళ రోజున తెలంగాణ జనసమితి ఫామ్ చేయడం జరిగింది. దానికి ప్రజల నుంచి అనూహ్యమైనటువంటి స్పందన మాకు లభిస్తుంది. 31 జిల్లాల్లో కూడా రోజు రోజు చేరికలు ఎక్కువవుతూనే ఉన్నాయి, కానీ తగ్గట్లేదు. ఎక్కడా కూడా వందల సంఖ్యలో వేల సంఖ్యలో ప్రజలు చేరుతూనే ఉన్నారు. ఇంకా చేరాలి అనే ఉద్దేశంతో మేము ముందరికి వెళ్తున్నాం. ప్రత్యేకించి మహిళల్ని, మహిళా జనసమితి తరఫు నుంచి మేము మహిళలకి ప్రత్యేకించి ఒక విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఈ ప్రభుత్వానికి మహిళల రక్షణ పట్ల కానీ, మహిళల హక్కుల పట్ల కానీ ఏ విధమైనటువంటి చిత్తశుద్ధి ఉంది అనేది మనకు ఆల్రెడీ తెలిసిపోయింది. ఒక్క మహిళా మంత్రి లేదు ఈ ప్రభుత్వంలో. ఒక చిన్నారిని అత్యాచారం చేసి హత్య చేస్తే కనీసం పరామర్శించడానికి ఒక మహిళా రిప్రజెంటేటివ్ వెళ్ళలేదు. మంత్రి వదిలేయండి, ఒక్క మహిళా రిప్రజెంటేటివ్ కూడా ఎవ్వరు వెళ్ళలేదు ఇప్పటి వరకు కూడా. అది ఈ ప్రభుత్వం ఒక మహిళలకు కానీ ఆడపిల్లలకు కానీ వాళ్ళు ఇచ్చేటువంటి రక్షణ అట్లా ఉంది. ఏమన్నా అంటే ఇక దేవుడికి ముక్కు పుడకలును ఇట్లా వెళ్తున్నారు తప్పించి ఎక్కడా కూడా ఒక చిన్న ఆడపిల్లకి అన్యాయం జరిగితే ఆడపిల్ల కుటుంబాన్ని పరామర్శించాలన్నటువంటి ఇంగిత జ్ఞానం కూడా ఈ ప్రభుత్వానికి లేదు. సో ఖచ్చితంగా మహిళలు తెలంగాణ జనసమితిలో చేరి మన రక్షణ మనం ఖుద్దు చేసుకోవాల్సిన పరిస్థితి వాళ్ళ రోజున ఏర్పడుతున్నది. ఇదే పాలన కనుక కొనసాగితే ఏమాత్రం మనకి రక్షణ అనేది ఉండదు, మన హక్కుల పరిరక్షణ అనేది అసలే ఉండదు. కాబట్టి మహిళలు వేలాదిగా లక్షలాదిగా తెలంగాణ జనసమితిలో చేరండి. అట్లనే యువత కూడా, ఎందుకంటే యువత కోసం, మహిళల కోసం, రైతుల కోసం, ఏవైతే అణగారిన వర్గాలు ఉన్నాయో వాటన్నిటి కోసం పెట్టిన పార్టీ తెలంగాణ జనసమితి. ప్రొఫెసర్ కోదండరాం గారి నాయకత్వంలో మనందరం కూడా ముందరికెళ్ళి మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళాలి అని అంటే మాత్రం కేవలం అది తెలంగాణ జనసమితితో మాత్రమే సాధ్యమవుతుంది. ఇంకే ఇతర పార్టీని మనం నమ్మలేము. ఏదైతే మేజర్గా మహిళల మీద హింస కానీ, మహిళల మీద అత్యాచారాలు కానీ జరుగుతున్న దానికి మెయిన్ కారణం అనేది మద్యపానం. సో దానికి సంబంధించి ఒక ప్రపోజల్ అనేది ఖచ్చితంగా ప్రభుత్వం సైడ్ నుంచి, మరి ఎట్లా ఉన్నది అంటే మొన్న ఒక మన జనసమితి నేతనే ఒక ఆయన చాలా క్లియర్గా చెప్పింది, వాళ్ళు మద్యపానాన్ని వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. చేసినాక మళ్ళీ పోయి దానికి సంబంధించినటువంటి ఏదో చెక్లని అవన్నీ ఇవన్నీ పెట్టి మళ్ళీ జనాలు తీసుకుపోయి బొక్కలు దోస్తున్నారు. నువ్వు మందు పోయసుడు ఎందుకు, మళ్ళీ తీసుకుపోయి వాళ్ళని తీసుకుపోయి జైలేసుడు ఎందుకు, మందే పోయకుండా అయిపోతుంది కదా. సో దానికి సంబంధించి ఒక క్లియర్ కట్ ఒక పాలసీ అనేది గవర్నమెంట్ నుంచి రావాలి. దానికి సంబంధించి కూడా మేము వర్క్ చేస్తున్నాం మహిళా జనసమితి తరఫు నుంచి. మద్యపాద నిర్మూలన అనేది దాని మీద మేము ఖచ్చితంగా వర్క్ చేయాలి అనేది ఒక ఆలోచనలో ఉన్నాము. దానికి సంబంధించిన కార్యాచరణ కూడా ఫ్యూచర్లో ప్రకటిస్తాము. కలశ్రాంపూర్ మండలం కూనార గ్రామ శివార్లో భూసాధన పోరాట సమితి అఖిలపక్షం ఆధ్వర్యంలో వంట వార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అన్యాక్రాంతమైన భూములను ప్రభుత్వం గుర్తించి
మొత్తంగా విచారణ జరిపించి భూములన్నీ సర్వే చేసి కబ్జాకు గురైన భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని భూమి లేని నిరుపేదలందరికీ పంచాలని డిమాండ్ చేశారు. భూస్వాములు, రాజకీయ నాయకులు వాళ్ళ అనుచరుల పేరు మీద, బినామీల పేర్ల మీద దొంగ కాగితాలు సృష్టించి కబ్జా చేస్తున్నారని కూనారం భూసాధన పోరాట కమిటీ ఆధ్వర్యంలో గత 2 సంవత్సరాలుగా పోరాటం కొనసాగిస్తున్నా కూడా అధికార పార్టీ నాయకులు ఎంఆర్ఓకు, ఆర్డీఓకు, జిల్లా కలెక్టర్కు కూడా ఈ కబ్జాలపై వినతి పత్రాలు ఇచ్చి ఎన్నోసార్లు విన్నవించుకున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు అన్నారు. అన్యాక్రాంతమైన భూములను నిరుపేదలకు ఇచ్చేదాకా ఈ ఉద్యమం ఇలానే కొనసాగుతుందని అన్నారు. ఈ సందర్భంగా భూసాధన పోరాట సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వంట వార్పులో మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, సింగిల్ విండో చైర్మన్ వంగల తిరుపతి రెడ్డి, స్వచ్ఛంద సంస్థల నాయకులు, అఖిలపక్ష నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో భూ పోరాట సమితి నాయకులు ఎరకల రాజన్న, గూగులోత్ రాజు, గాల మల్లేష్, బాలసాని లెనిన్, బాలకృష్ణ, విజయ్ కుమార్, ఉమామహేశ్వర్, బాలకృష్ణ తదితరులు ఉన్నారు. వాస్తవంగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత చేసిరు, ఎవరైతే ఆక్రమించారు ఇవాళ భూములు పంచాలనేది, ఆ తర్వాత అనేక సంవత్సరాల నుండి సర్వే చేసింది. ఎందుకంటే ఇలా గవర్నమెంట్ ప్రభుత్వం చెప్పింది అంతకుముందు ఇలా ప్రతి ఒక్కరికి ఇవాళ ఇన్ని సంవత్సరాల నుండి తెలంగాణ రాష్ట్రానికి పంచలేదంటే ఇది చాలా దుర్భాగ్యమైన విషయం. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి ఏదైతే ఈ యొక్క భూములు ఏవైతే ఉన్నాయో, ఈ భూములు చాలా పెద్ద మనుషుల చేతుల్లో ఉన్నాయి అనేది అవగాహన చేస్తా ఉన్నారు. అది ఏ రోజు కూడా మీ ఇంటికి అన్నాడు, మీ అచ్చి మీకు భూమి కావాలని మీ అడిగినటువంటి భూ పోరాటానికి సంబంధించి మరి అనేక విధాలుగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కాకుండా ఎంఆర్ఓ కార్యాలయం నుండి జిల్లా కలెక్టరేట్ వరకు ఇప్పటివరకు పాదయాత్రల ద్వారా కానీ, ధర్నాల ద్వారా కానీ, కలెక్టరేట్ ముందు ధర్నా కానీ వివిధ రూపాలుగా మరి కూనారం భూములకు సంబంధించి దాదాపు మరి 2,500 ఎకరాలు ఈరోజు అన్యాక్రాంతమైంది. మరి కూనారం గ్రామ పంచాయతీ పరిధిలో దాదాపు 500 కుటుంబాలు గుంట భూమి లేకుండా ఉన్నాయని చెప్పి మరి ఇక్కడటువంటి మహిళా సోదరిమణులు కానీ ఆ కుటుంబ సభ్యులు కానీ మన అన్ని పక్షాలను కలుపుకొని గత సంవత్సర కాలంలో పోరాటం చేసిన ప్రభుత్వం స్పందించకపోవడం, మరి స్థానిక శాసనసభ్యుడు దాసరి మనోహర్ రెడ్డి గ్రామానికి వచ్చినప్పుడు మరి గ్రామంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా తప్పకుండా మాకు మా భూమి మాకు ఇవ్వాలి, మరి మీరు తక్షణమే ఈ భూమిని సర్వే చేయించి మాకు అందరికి కూడా పంపిణీ చేయాలని చెప్పి ఆ రోజు ఎమ్మెల్యే గారు నిలదీస్తే మన 4 ఎస్ఐలను, 2 సిఐలను, డిఎస్పీని పెట్టుకొని గ్రామానికి 100 మంది పోలీసులను పెట్టి గ్రామానికి వచ్చి తక్షణమే వారం రోజుల లోపలనే ఈ సమస్యను పరిష్కరిస్తా అని చెప్పి దాదాపు 3 మాసాలు అయితే ఉంది. వారం రోజులు 100 రోజులకు దగ్గరికి వచ్చింది, కానీ ఇప్పటివరకు ఈ భూమి పరిష్కారం కాలే, సర్వే చేయలే. మరి తక్షణమే ఈ భూమి సర్వే చేయాలని చెప్పి మరి మిగిలి ఉన్నటువంటి భూమి ఏదైతే ఉందో ఇక్కడ పరంపోక్ కానీ, మిగతా సీలింగ్ ల్యాండ్ కానీ ఇవన్నీ కూడా పేదలకు పంచాలని చెప్పి మరి గత సంవత్సర కాలం నుంచి వెళ్ళి పోరాటం నడుస్తూ ఉంది. దానిలో భాగంగా ఈరోజు వంట వార్పు కార్యక్రమాన్ని పెట్టుకొని మరి కార్యక్రమం తీసుకొని ప్రభుత్వం మీద ఏదో ఒక నిరసన తెలియజేయాలి, ప్రభుత్వం మీద ఏదో ఒక రకమైన ఒత్తిడి తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలన్న ఆలోచనతో మరి ఇక్కడటువంటి మహిళా సోదరు మనందరూ కూడా ఈరోజు మరి ఇక్కడటువంటి సోదరులందరూ కూడా కూనారం గ్రామ పంచాయతీ పరిధి నుండి పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించవలసిన అవసరం ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఏదైతే ఈ కార్యక్రమం ఉందో, ఎందుకంటే మనం ముఖ్యమంత్రికి కూడా ఇప్పటివరకు కంప్లైంట్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రికి కూడా మరి ముఖ్యమంత్రి గారు కూడా వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి తప్పకుండా మీకు ఒక 30 రోజుల లోపల మీ సమస్య పరిష్కరిస్తామని చెప్పి 6 మాసాలు అయితే ఉంది. కానీ విచిత్రం ఏంటంటే ముఖ్యమంత్రి స్పందించడు, కలెక్టర్ స్పందించరు, జేసీ స్పందించరు, తహసీల్దార్ అయితే నా దగ్గర ఏ రికార్డు లేవంటాడు, ఆడియో గారు ఉన్న ఆడియో గారు చేత్తం అని చెప్పి ఆయన వేయండు. మరి ఇది అందరు చేస్తా ఉంటాయి, కానీ ఇది మాత్రం జరిగేది లేదు, కొలిసేది లేదు, ఆ భూమి తీసేది లేదు. ఆర్టీఏ చట్టం ద్వారా తీసుకున్నటువంటి ఏదైతే సర్వే నెంబర్లు ఉన్నాయో దాదాపు 2,500 ఎకరాలు సీలింగ్ ల్యాండ్ కావచ్చు, అదేవిధంగా గవర్నమెంట్ ల్యాండ్ కావచ్చు. ఈ భూములు ఆయన కాలుష్యం కొద్దీ కూనారం నుంచి వెళ్ళి గత సంవత్సరం నుంచి వెళ్ళి కూడా 600 నుంచి 700 మంది ఇక్కడ ఈ సాధన కమిటీలో ఉన్నారు. కనుక మీ అందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీరేదో కోరుకున్న భూమి కాదు ఇది. గతంలో ఎన్నో ప్రభుత్వాలు ఉన్నాయి, ఎన్నో ప్రభుత్వాలు పోయినాయి, ఆ ప్రభుత్వాలల్లో కబ్జా అయిన భూములే ఈ భూములు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు రాష్ట్రాన్ని వెళ్తున్న ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఏం చెప్పిండ్రు, ఈరోజు గద్దెనెక్కిన తర్వాత ప్రతి దళిత బిడ్డకు భూమి లేని వారికి 3 ఎకరాల భూమి ఇస్తాం కంపల్సరీ మేనిఫెస్టో పెట్టడం జరిగింది. ఆ మేనిఫెస్టో పెట్టిన దాన్ని
ఆ రోజు ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క దళితులు కూడా ఈ మండలంలో ఇదివరకు మూడు ఎకరాల భూమి. ఓదెల మండలం మడక గ్రామంలో పైప్ లైన్ పనులను ప్రారంభించారు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. మడక గ్రామంలో మానేరు వాగు నుండి పోతరవేణి కుంట వరకు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రైతులు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సహకారంతో నిర్మించే పైప్ లైన్ కి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాసరి మాట్లాడుతూ ఈ గ్రామస్తులు రైతులు తమ సమిష్టి కృషితోనే పైప్ లైన్ పనులను పూర్తి చేయాలని అన్నారు. పైప్ లైన్ వల్ల రైతులకు మత్స్యకారులకు లాభం చేకూరుతుందని 2.5 కిలోమీటర్ల పైప్ లైన్ ద్వారా 420 పంపులతో నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గట్టు రమాదేవి శ్రీనివాస్, సర్పంచ్ గట్టమ్మ ముత్తయ్య, దేవస్థాన చైర్మన్ అల్లా రాజిరెడ్డి, రైతు సమన్వయ సమితి మండలాధ్యక్షుడు కావటి రాజు, పల్లె కుమార్, కేశవ రెడ్డి తదితరులు ఉన్నారు. మండలం మడక గ్రామంలో గ్రామ రైతుల కోరిక మేరకు మానేరు నది నుండి సుమారు 1-2 కిలోమీటర్ల పైప్ లైన్ ద్వారా నీరు తీసుకెళ్ళినట్టయితే సుమారు 300 ఎకరాలకు సాగునీరు అందేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే ఒక చెరువు, ఒక కుంట, రెండింటికి జీవనాధారం ఏర్పడి ఆ రెండు చెరువుల్లో ఉన్నటువంటి నీరు నింపినట్టయితే అటు మత్స్యకారులకు ఇటు వ్యవసాయదారులకు కూడా ఉపయోగకరమైన ఆలోచనతో మరి గ్రామస్తులందరి కోరిక మేరకు ఈరోజు ఈ పైప్ లైన్ నిర్మాణ పనుల కొరకు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. సుమారుగా 420 పైపులతో 8 ఇంచుల వ్యాసార్థం కలిగిన పైపులతోని ఈ పైప్ లైన్ వేయటం జరుగుతూ ఉంది. ఇది పూర్తిగా గ్రామస్తుల యొక్క సహాయ సహకారాలతోని వారందరి సమిష్టి కృషితోని ఈ పైప్ లైన్ నిర్మాణం జరుగుతుందని చెప్పి ఆశిస్తూ వారి కోరిక మేరకు జరుగుతుంది కనుక మరి దీని కింద ఆయకట్టు కింద వచ్చే రైతులందరూ కూడా తమ తోడ్పాటును అందించి ఈ పైప్ లైన్ నిర్మాణం త్వరలో పూర్తి చేసుకుంటామని చెప్పి ఆశిస్తా ఉన్నాం. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ కనుక మనం చేసుకున్నట్లయితే బాగుంటుందని పెద్దపల్లి ఎమ్మెల్యే గారు అయిన ప్రస్తుత ఎమ్మెల్యే గారు అయినటువంటి మనోహర్ రెడ్డి గారిని పదే పదే వారు కోరడం వల్ల వారు ఒక మంచి ఉద్దేశంతో దీన్ని ఏ విధంగానైనా పూర్తి చేస్తానని చెప్పి హామీ ఇచ్చి వారు అంకితభావంతో ఈ పైప్ లైను నిర్మాణం చేయడానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నందుకు మా గ్రామ రైతుల తరపు నుంచి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.